ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿ ಹರಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalashriartemple.com. ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿ ಹರಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿ ಹರಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿ ಹರಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿ ಹರಿ ಕನಪಡನಿ ಸರ್ವ ದೇವತಲ ಚಿತ್ರಾಲನು ಕನುಲ ಮುಂದು ಸಾಕ್ಷಾತ್ಕರಿಂಪಚೇಸಿ ದೈವಾಂಶ ಕಳ ಚಿತ್ರಕಳ ಪುಟ್ಟುಕತೋ ಮಾತ್ರಮೇ ವಚ್ಚೇ ಅರುದೈನ ಚಿತ್ರಕಳನು ರತ್ನಶಾಸ್ತ್ರಂ, ನಾಡೀಶಾಸ್ತ್ರಂ, ವರ್ಣಶಾಸ್ತ್ರಂ, ವಾಸ್ತು ಜ್ಯೋತಿಷ್ಯ ಸಾಮುದ್ರಿಕ ಲಕ್ಷಣಾಲನ್ನಿಂಟಿತೋ ಕ್ರೋಢೀಕರಿಸಿ ಬ್ರಹ್ಮಿ ಮುಹೂರ್ತಂಲೋ ನಕ್ಷತ್ರಯುಕ್ತಂಗಾ ದೇವೀ ದೇವತಲ ಅದೃಷ್ಟ ಚಿತ್ರಾಲನು ಚಿತ್ರೀಕರಿಸಿಟಂ ಕಳಾಶ್ರೀ ಕೇಶವ ಗುರುಸ್ವಾಮಿ ಪ್ರತ್ಯೇಕತ. ವೀರಿ ತಂದ್ರಿಗಾರೈನ ಗುರುಸ್ವಾಮಿ ಸಿದ್ಧಯೋಗಿ ಶಾಸ್ತ್ರೀಯ ಚಿತ್ರಕಾರುಡು ಕಾವಟಂ ಚೇತ ವಾರಿ ನುಂಡಿ ವಾರಸತ್ವಂತೋ ಗುರು ಶಿಷ್ಯ ಪರಂಪರ ಸಂಪ್ರದಾಯ ಪದ್ಧತಿಲೋ ಯೋಗ ಚಿತ್ರಕಳನು ತೀವ್ರ ಸಾಧನ ಚೇಸಿ ವಾಟಿನಿ ಅಭ್ಯಸಿಂಚಾರು. ಅಂತೇಕಾಕ ತಮಿಳುನಾಡು ಪ್ರಭುತ್ವಂ ನುಂಚಿ 9 ಡಿಪ್ಲೊಮೋಲು మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్ర కళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళాజ్ఞానంలోనికి సుస్వాగతం. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. సున్నాకు అతి విలువైన ప్రాముఖ్యత ఉంది. ఈ విలువను కనిపెట్టింది కూడా మన భారతదేశంలోని ఆర్యభట్టు వేదకాలంలోనే తెలియచేశాడు. ఈ సున్నకున్న విలువ ఇంకా దేనికి లేదు. అందుకని దశ మార్చగలిగేదే ఈ పూజ్యనీయమైన పూజ్యం. ఈ పూజ్యము వృత్తాకారంగా ఉంటుంది. ప్రపంచంలో ఏది తీసుకున్నా గురుత్వాకర్షణ శక్తితో ఏదైతే పరిభ్రమిస్తుందో అవన్నీ కూడా వృత్తాకారంగానే ఉంటాయి. ఒక కేంద్రాన్ని బిందువుగా చేసుకొని మనం ఇలా తిప్పగలిగితే వృత్తాకారమే వస్తుంది.
ఆ కేంద్ర శక్తియే ఆ మహాశక్తి, గురుత్వాకర్షణ శక్తి. ఆ గురుత్వాకర్షణ శక్తికి అధిదేవతయే ఆదిపరాశక్తి. గోళాకారంగా ఉన్న గ్రహాలన్నీ ఆదిపరాశక్తి యొక్క తత్వముతో నడిపించబడుతున్నాయి. ఒకే పద్ధతిలో పరిభ్రమిస్తూ ప్రదక్షిణలు చేసుకుంటూ ప్రతిక్షణం చేస్తూ తిరుగుతూనే ఉన్నాయి, వృత్తాకారంగానే ఉన్నాయి. సూర్యుడైనా చంద్రుడైనా భూమి అయినా వృత్తాకారంగానే ఉంది, గుండ్రంగానే ఉంది. భూమి గుండ్రంగా ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే తిరిగి రావాలి అని చెబుతుంటారు. అది ఒక జీవితం యొక్క సైకిల్ సిస్టమ్. అది జీవన్మరణ సమస్య సిస్టమ్. అది సంకేతం. అది ఈ ప్రకృతికి ముఖ్యమైన జీవన్మరణ సంకేతము. ప్రకృతి చిహ్నమే గోళాకారము. అండాండ పిండ బ్రహ్మాండములన్నీ వృత్తాకారంగానే ఉంటాయన్నది మనం గుర్తుంచుకోవాలి. న్యూట్రాన్లైనా ప్రోటాన్లైనా గోళాకారంగానే ఉన్నాయి. ఇది ఏనాడో వేదకాలం నాడే మన యోగులు, సిద్ధులు, మహాపురుషులందరూ దర్శించుకున్నారు మనోనేత్రాన. 1 నుండి 9 వరకు లెక్క పెట్టుకుంటూ అక్కడే ఆగిపోతే ఇక సంఖ్యలకు విలువే లేదు. మళ్ళీ 1 రావాలి, మళ్ళీ పూజ్యం రావాలి, ఆ తర్వాతే దశమస్థానం అవుతుంది, ఆ తర్వాతే శతస్థానం అవుతుంది, ఆ తర్వాతే సహస్రస్థానం అవుతుంది, ఆ తర్వాత సహస్ర శతనామం అవుతుంది. ఇలా ఎన్నెన్నో కోట్లు కోట్లు కోటాను కోట్లుగా పెరిగిపోతూనే ఉంటుంది. కేవలం 1 కలుపుతూ వస్తే ఆ 0కు అంత శక్తివంతమైన శక్తి ఎలా ఉందో, గోళాకారంగా ఎందుకుందో ఇప్పుడు నేను చిత్రించి చూపిస్తున్నాను. ఆ వృత్తంలోనే ఎన్నెన్ని పరమార్థాలు ఉన్నాయో కూడా తెలియచేస్తూ వస్తున్నాను. పశుపతి హృదయేశ్వరి సూర్య చంద్రాదులు కూడా ఈ విధంగా వృత్తాకారంగానే పూజ్యతత్వముతోనే ఉంది. పూజ్యానికి విలువ ఉందని ఆర్యభట్టు కూడా తెలియచేశాడు. ఇటువంటి పూజ్యాలతో కోటాను కోట్లు మనం దశ మార్చే శక్తితత్వంతో కూడా ఇలా ఎన్ని వృత్తాలనైనా ఒక బిందువుని కేంద్రం చేసుకొని చిత్రించుకుంటూ వెళ్ళచ్చు. బిందురూపతత్వముతో ఉండి అండాండ పిండ బ్రహ్మాండ అఖిలాండ కోటి నాయకి అయిన ఆ అమ్మవారిని ధ్యానిస్తే తప్పనిసరిగా అద్భుతమైన ఫలితాలని పొందుతారు.
ఆ తల్లి బిందు రూపిణిగా సాక్షాత్కరిస్తూ పూజ్యంలోనే పూజ్యనీయమైన విలువలు ఉన్నాయని తెలియజేస్తుంది. విజయదశమి యొక్క పరమార్థాన్ని కూడా ఈ 1-0 అనే దానిలో, 1 తర్వాత ఉన్న 0 యొక్క విలువని, అందులో దాగిన విజయ తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ తల్లి అనుగ్రహం నిత్యం ఇలా కాస్మిక్ కిరణాలై పాలవెల్లి మొత్తమే ప్రణవనాదమై ఓంకార తత్వంతో నిత్యం ఆ తల్లి ఆదిశక్తిగా మనకు ఈ విధంగా హరిద్రతత్వముతో మనలోని దరిద్రాల్ని తొలగించే శక్తి తరంగాలై మీకందరికీ ఆ మహాశక్తి, ఆదిపరాశక్తి, తొలిశక్తి, పూజ్యనీయ శక్తి అనుగ్రహ తరంగాలు అందాలని కోరుకుంటున్నాను. ఈ శుభ సందర్భంగా కన్యలకి కొత్త బట్టలు పెట్టి, భోజనాలు పెట్టి, పూజలు చేసి సాగనంపుతుంటారు. ఎందుకంటే బాలా త్రిపుర సుందరి కూడా బాల రూపంలో మన ఇంట్లోకి వచ్చి మన ఆతిథ్యం స్వీకరిస్తుందని ఒక నమ్మకము. ఈ పండుగ రోజులలో ముఖ్యమైన 3 తిథులు ఉన్నాయి. ఆ త్రికళ తిథులు అతి శక్తివంతమైనవి. ఆఖరి రోజున, అష్టమి రోజున వచ్చే శక్తితత్వమే దుర్గామాత యొక్క అనుగ్రహం కలది. దానినే దుర్గాష్టమి అంటుంటాము. నవమి రోజున వచ్చే రోజున మహర్నవమి అంటుంటాము. దశమిని విజయదశమిగా, విజయాన్ని వరించి మీకందరికీ ఇచ్చే అనుగ్రహ శక్తిగా ఆ తల్లి విజయదశమి రోజున అందరినీ ఆశీర్వదిస్తుంది. ఆ 3 రోజులతోనే ముగియకుండా 10వ రోజు మన పుస్తకాలని, వ్రాత పనులకు ఉపయోగించే పెన్ను కానివ్వండి, పెన్సిల్ కానివ్వండి, బ్రష్లు కానివ్వండి, ఇవన్నీ ఉపయోగపడే వస్తువులన్నీ, వ్యాపారపరంగా ఉపయోగించే వస్తువులన్నీ లక్ష్మీకరంగా, శక్తివంతంగా, విజ్ఞానపరంగా అన్ని శక్తుల కలయికతో మనకు ఆ త్రికళమాత అనుగ్రహం కలగాలని ఆయుధ పూజగా పూజిస్తుంటాం. ఇది నాగబంధ ఛాయా నివారణ ముద్ర, కాస్మిక్ తరంగాల ముద్ర. ఈ ముద్ర ఏ ఇంటనైతే ఉంటుందో తప్పనిసరిగా కాస్మిక్ కిరణాలను ఆకర్షించి అక్కడున్న దుష్టతరంగ సర్పదోషాలన్నిటినీ పారద్రోలేది. సర్పాలలో ఎన్నో రకములైన సర్పాలున్నాయి. ఒక అమృతం పుట్టడానికైనా వాసుకి తోడైంది. ఆ వాసుకి సహాయంతోనే లక్ష్మి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించి అనేక సంపదలకు కారణమైంది. అదేవిధంగా ఆ శ్రీహరికి వైకుంఠాన ఆదిశేషువై పట్టుపానుపై ఆ అనంతశయనుడు ఉన్నాడు. ఆ హిమగిరీశుడికి, ఆ పరమేశ్వరుడికి నాగాభరణమై, శంకరాభరణమై కంఠాన అలంకారంగా
ఈ సర్పమే ఉందన్నది మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి అనేక మహిమాన్వితైన ముద్రలెన్నో ఆ చాముండేశ్వరి తల్లి నాకు అనుగ్రహిస్తుంటే నేను నా స్వయం శక్తితో ఇక్కడ గీయటం లేదు. కళ్ళకు కనిపించని అతి శక్తివంతమైన యోగులు సిద్ధులు నా పక్కన నిలబడి ఈ కరమును వరముగా మార్చుతూ ఇందులో దాగిన శక్తివంతమైన ముద్రలని నా చేత చేయిస్తున్నారు అన్నదే నా భావన. స్త్రీ అన్నది కూడా కాస్మిక్ తత్వంతో ఇలా సర్పాకారంగానే ఉందని మనం కాస్త మనోదృష్టితో చూడగలిగితే ఆ కాస్మిక్ ఎనర్జీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ఆ సూర్య భగవానుడు ప్రత్యక్ష సూర్య నారాయణుడు నిత్యం ఈ ఏకరథముపై పయనిస్తూనే ఉంటాడు. ఆ నారాయణుడి పగ్గాలు కూడా అనేక లక్షల నాగములు పెనవేసుకుని ఉన్న పగ్గములవి. అటువంటి తత్వముతో ఉన్నదే ఈ నాగమన్నది. ఆ కాస్మిక్ కిరణ నాగములే ఇలా శ్రీకారములై ఓంకారములై మన హృదయములో కూడా నాగ కుండలీగా సాక్షాత్కరిస్తుంటుందన్నది మనం అందరం గుర్తించుకోవలసిన విషయం ఇది. ఈ చిత్రాన్ని చూస్తున్న మీకందరికీ ఈ అదృష్ట తరంగాలతో కాస్మిక్ తరంగాలతో మీ ఇంట ఈ భక్తి ప్రసారాల ద్వారా శక్తి తరంగాలై ప్రవేశించి మీలోని ఛాయా దోషాలన్నీ నివారణ చేయాలని కోరుకుంటూ ఈ నాగబంధ ఛాయా నివారణ ముద్రను అందిస్తున్నాను. ఇక దశమహావిద్యల గురించి తెలుసుకుందాం. నా పరిశోధనలో దశమహావిద్యలన్నవి దేవి దశావతార తత్వంతో ఆవిర్భవించింది. ఆ లలితాంబిక తాంత్రిక స్వరములలో శ్రీమాత్రే అనే నామములతో 182.5 శ్లోకములతో నిండి ఉంది. శివతత్వముతో 182.5 శ్లోకములు ఉన్నాయి. ఈ 182.5 అనే పరమార్థము ఒక నిగూఢార్థము దాగి ఉంది. అది ఏమిటంటే ఈ రెండు సమ్మేళనములే రాత్రి పగళ్ళు. మనిషి జీవితకాలం సగభాగం రాత్రిలోనే గడిచిపోతుంది, మరో సగభాగం పగలు గడుపుతుంటారు. ఒక సంవత్సరానికి కూడా 365 రోజులు. ఆ 365 రోజుల్ని రాత్రి భాగాన్ని సగం,
పగటి భాగాన్ని సగం విభజిస్తే 182.5 రోజులు వస్తుంది. ఈ 182.5 రోజుని శక్తి అంశంగా అమ్మవారిని పూజిస్తుంటాం, శివ అంశంగా ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తుంటాం. ఈ శ్లోకాలలో దాగిన నిగూఢ అర్థం కూడా అదే. వీరి ఐక్యతతోనే మన శరీరం కూడా ఉంది. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు. అందులో దాగిన అర్థం కూడా అదే. ప్రతి ఒక్కరిలోనూ ఆ శివుడు అర్ధనారీశ్వర తత్వముతోనే ఉంటాడు. శరీరం పైనున్న అవయవం కంటే లోనున్న ఆత్మలో స్త్రీతత్వముతోనూ పురుషతత్వముతోనూ శివశక్తి సమ్మేళనమై ఉంటుంది. కొన్ని సమయాలలో శివతత్వంతో రుద్రతాండవమే చేయవచ్చు, మరికొన్ని సమయాలలో శక్తితత్వముతో ప్రళయ నాట్యమే చేయవచ్చు. ఈ విధంగా 365 రోజులని శివశక్తులకు రాత్రి పగలుగా రెండు భాగాలుగా విభజించి ఇస్తే మనం ఆ శక్తితత్వాన్ని పొందుతున్నాము. సంవత్సరంలో సగభాగం నిద్రలోను సగభాగము పగటిపూట గడుపుతున్నాము. శక్తితత్వముతో పగటి భాగాన్ని, శివతత్వముతో నిద్రలో శవతత్వముతో నిద్రిస్తూ యోగ నిద్రలో గడుపుతుంటాం. ఈ నిగూఢార్థమే 182.5 శ్లోకాలలో ఉన్న పరమార్థం. అది అందరికీ సూత్రాధారమై జీవనాధారమై ప్రాణాధారమై సర్వశక్తిమయంగా ఈ లోకాన్ని పాలిస్తూ వస్తుంది. ఆ శక్తితత్వమే మనలో కూడా దాగి ఉంది. ఈ శ్రీచక్రం కూడా శివశక్తి కోణాల సమ్మేళనం. ఈ పైనున్న బిందువే శివబిందువు. ఈ శ్రీయంత్రంలోనే శక్తివంతమైన నవశక్తులు ఉన్నారు. అష్ట